హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. 90,000 మంది సబ్స్క్రైబర్స్ ఇచ్చేటువంటి తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారుని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెత్తి మీద చిలకర బిల్లవుతాడు, ఆడుకోలేరు నాలా నటువారు వద్ద నాగట్లేదు వాళ్ళనన్నవు. పసుపు పట్ట మాయలేదు, కాళ్ళ పాదాన్ని ఆడలేదు. నెత్తి మీద చిలకర బిల్లవుతాడు, ఆడుకోలేదు. అడవి లోపలని ఎలుపు కొట్టి ఎడన్నటువారం వస్తే నాగట్ల నిలవాలను నువ్వెప్పుడంటున్నావు? ఓ బావరేనుక ఎల్లమ్మ, నాకు అడవి లోపల అతివారం రానే రాదు. ఒకవేళ అతివారం వచ్చి కనుక నేను అడవి లోపల అతమైపోతే బాబా రేణుక ఎల్లమ్మా, నీ కాలుకున్నారో కంచుమట్టేరు, కాలుకున్న కంచు మధ్యలు పెరిగిపోతాయి, చేతుకున్న దారులు నిట్టుపోతాయి, మెడలోపల మంగళ సూత్రం పెరిగిపోయి కింద పడతాయి బావా. ఆగొక్కప్పుడు నా భర్త చచ్చిపోయింది అనుకోవే రేరు కాయల్లమ్మో. ఒకప్పుడు నా భర్త చచ్చిపోయింది అనుకోవే బావా. ఆగో అతివారం వచ్చి అనువారం వచ్చినట్లయితే కాలుకున్న కంచు మట్టలు పెరిగిపోయి నీ చేతుకున్న గాటలు తిట్టిపోయి మెడలోపల మంగళ సూత్రం పెరిగిపోయి కింద వాడి నీ నొట్టుకున్న మట్టు చారిపోయి కింద పడతది. ఆగొక్కప్పుడు నా భర్త చచ్చిపోయింది అనుకోవే నేను కాయల్లమ్మ.
Thank you.
నువ్వు
ఓ మనసందు వట్టరాదే ఒరేను పా, నువ్వు శివుని చిన్న బిడ్డవైతే ఒరేనుగా, నువ్వు శివాణి మాతవైతే ఒరేను పా, నువ్వు కౌతురు కోడాలు అయితే ఒరేనుగా, నువ్వు గంభీర వాడు అయితే ఒరేను పా, నువ్వు గణసాడి అల్లు అయితే ఒరేనుగా, నువ్వు బోరవులు ఎత్తుకోని ఒరేను పా, గంధ దీప వెలుగులమ్మా ఒరేనుగా, అయ్యో ఎలుగులు ముట్టించుకొని ఒరేను పా, గండని పదరుగులు ముట్టించుకోని వస్తే నీ పూర మీద గండని పదరుగులు చూసి నేను కయల్లమ్మా, ఇయ సచ్చి పేర నేను కాదే ఒరేను పా, ఇయ బావ నేను నెత్తనమ్మా ఒరేను కా, మనకు నాగవల్లి తలమునమ్మా ఒరేను పా, మనకు నాగవల్లి తలమునమ్మా ఒరేను కా, ఏడంత్రాల పోరవెత్తుకోరు, పూలం మీద ఎరువులు ముట్టించుకోరు, నువ్వు వచ్చినట్లయితే నీ పూల మీద ఎరువులు నేను చూసి చచ్చిపోయాన నేను మల్లలేత్త, మనకు నాకు వెళ్ళి దొరుకుతలే నేను కాయల్లమ్మా, కన్న తల్లి రేణుక ఎల్లమ్మ, కలకల 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 కంట దాడి పెడుతున్నది, వల 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 తేరుతున్నది, వద్దు రాదా లక్క ఒక్కటైంది నాకు వెళ్ళి నడవలేదు, పశు బట్ట మహిళ పాదాలు ఆరలేదు, నెత్తి మీద చిలకల వెళ్ళము తడి రాలిపోలేదు రాగా, అరే అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎంత ఏడిసినా ముడి రాదు వింటలేడు, ఆగో కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు పశువు బట్టలు విప్పిందో, ఆగో కమండలం పట్టుకొని దండం పట్టుకొని నొట్టుకున్న బాసింగం తీసి ఉట్టి కట్టి చేతుకున్న కంచరం తీసి రేణుక ఎల్లమ్మకు కట్టి, ఆగో కడుపవతల కాలు పెట్టి నేను పోతున్నదన్నాడు ఆ భూమి రాదు, నేను పోతున్నానా నీవుడు రాదు, ముందడుగు మూడడుగు వేసి ఎప్పుడు పోతున్నారా, కన్న తల్లి ఎల్లమ్మా కల 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 దాడి వెళ్ళి వల 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 తేరుతున్నది, ఓనాద ప్రాణేశ్వర పోతున్నదంటే వెళ్ళిపోయేస్తున్న పోతుంది రాగా, నువ్వు పోతుందనంతము పోయేస్తున్నాడు రాదేదో అనుమానం వస్తున్నది, అని కన్న తల్లి రేణుక ఎల్లమ్మ కన్నీరు దియంగా ఆ మునిరాదు ఆ యొక్క కన్మండలం దండం పట్టుకొని అడవి లోపల పోతున్నాడయ్యా ఓ పెద్దలారా, ఎట్లా పోతున్నాడు ఏకుదమ్ముతున్న యముల వాడ దగ్గర
అగో ఏమి జరుగుతుందో అయ్యా మా పెద్దలారా.